కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అవి ప్రజా ఆమోదయోగ్యంగానూ ఉంటాయి, కొన్ని కొన్ని షాక్లు ఇస్తూ ఉంటాయి. కానీ ఏదైనా కీలక నిర్ణయం, మంచి చేసినా కీలక నిర్ణయమే. ఒకవేళ ఆ తీసుకున్న నిర్ణయం ప్రజలకి నచ్చకపోయినా సరే అది కూడా కీలక నిర్ణయమే. ఇందులో మంచి చెడు అని ప్రస్తావించే కన్నా నచ్చడం నచ్చకపోవడం అని ప్రస్తావించడం చాలా బెటర్ అన్నమాట. సో తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక షాకింగ్ నిర్ణయం, ఒక సడన్ నిర్ణయం ఏంటి అంటే, ప్రస్తుతం సంక్షేమ పథకాలు అమల్లో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు షాక్ ఇస్తారు అని ఎవరూ ఊహించలేదు. కాకపోతే అది ఏ రూపంలో షాక్ తగిలింది అంటే, పెట్రోల్ డీజిల్పై వ్యాట్ పెంచడం. ఎందుకంటే ఇప్పటివరకు నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్క పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఒక్కొక్కసారి కీలక పరిస్థితుల్లో తప్పదు. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే నిర్ణయం తీసుకున్నారు అనేది కొంతమంది అభిప్రాయం. వాస్తవానికి ఆ తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, పెట్రోలు అలాగే డీజిల్పై 4.5% వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెట్రోల్పై ప్రస్తుతం 31% ఉన్న వ్యాట్ ఏదైతే ఉందో ఈ పెంపుతో 32.20% పెరిగింది. అలాగే 22.25% ఉన్న డీజిల్పై వ్యాట్ ఏకంగా 27% పెరిగిపోయింది. 22.25 నుంచి 27%, అంటే 4.5% పెరిగిపోయింది అన్నమాట వ్యాట్. సో ఈ వ్యాట్ ఫలితంగా పెట్రోల్ మీద అలాగే డీజిల్ మీద కూడా అదనంగా 2 రూపాయలు, లీటర్కి 2 రూపాయల భారం పడబోతుంది, 2 రూపాయలు పెరిగింది అన్నమాట ఆల్రెడీ. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వ్యాట్పై అదనంగా వసూలు చేస్తున్న సెస్ ఏదైతే ఉందో అది 2 రూపాయలు వసూలు చేయొద్దు అని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వ్యాట్తో పాటు అదనంగా వసూలు చేస్తున్న 2 రూపాయలు పన్నులో కలిస్తేనే కలిపేస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది. సో అంటే పెద్దగా వ్యత్యాసం ఏమీ ఉండదు అనేది కూడా ఇక్కడ క్లియర్గా గమనించాలి. ఈ మేరకు ఏపీ వ్యాట్ చట్టంలో షెడ్యూల్ 6ను సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వ్యాట్తో పాటు అదనంగా వసూలు చేస్తున్న ఆ 2 రూపాయల పన్నులు ఏదైతే ఉన్నా అది కూడా అందులో కలిపేశారు. కలిపేస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం అనేది స్పష్టంగా అందుతున్న సమాచారం. మరి ఒక రకంగా అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు అందుకుంటున్నప్పుడు అమ్మఒడి కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, లేదంటే ఇప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటివన్నీ, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న భోజనాలు, డే బై డే మెనూ ఏదైతే ఉందో, ఇవన్నీ ఇంత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి కూడా అంటే రాష్ట్ర భవిష్యత్తు అసలే లోటు బడ్జెట్తో రాష్ట్రం అని చెప్పి మనమందరం చెప్పుకుంటాం, ఎలా తెస్తారు, ఎక్కడి నుంచి వస్తారు ఇవన్నీ. ఇలాంటప్పుడు ఇటువంటి చిన్న చిన్న షాకింగ్ నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోక తప్పదు అనేది ప్రజలు గమనించాలని చెప్పి వైసీపీ శ్రేణులు కోరుతున్నారు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.